నేర ప్రవృత్తి మానుకొని సత్ప్రవర్తనతో నడుచుకోవాలని గంజాయి, ఖైని, గుట్కా, నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయదారులు, గ్యాంబ్లర్స్, రౌడీ షీటర్స్లకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ హెచ్చరించారు. పరివర్తన కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లో సుమారు 650 గంజాయి, ఖైని, గుట్కా, మద్యం, నాటుసారా వంటి కేసులలో పాత నేరస్తులు, పేకాట, బెట్టింగ్ ఆడే వ్యక్తులు, రౌడీ షీటర్స్లకు నిన్న స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, ఖైని, గుట్కా, మద్యం, నాటుసారా వంటి కార్యకలాపాలు పాల్పడిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి వారి ఆస్తులను పీడీ చట్టం ప్రకారం స్వాధీనపరుచుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. మీరు చేసే చిన్న చిన్న తప్పుల వలన యువతపై ప్రభావం పడి గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారన్నారు ఎస్పీ. మీ పిల్లలే ఈ విధమైన మత్తు పదార్థాలకు బానిసలైతే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. పేకాట, క్రికెట్, బెట్టింగ్లు అనేవి మొదట్లో సరదాగా అనిపించినప్పటికీ క్రమేపీ నేర ప్రవృత్తి వైపు దారితీస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో నడుచుకొని చట్ట ప్రకారం వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకుంటూ మంచి జీవనోపాధితో జీవన విధానాన్ని అలవర్చుకొని చెడు నడతకు దూరంగా ఉంటామని వారందరితో ప్రతిజ్ఞ చేయించారు. జరుగుతుంది గుట్కా విషయం కానీ, ఐడియా రక్ కానీ, గాంజాయి ఆఫెన్సెస్, గ్యాంబ్లింగ్ విషయం, క్రికెట్, బ్యాటింగ్, అదేవిధంగా అప్పుడు అప్పుడు ఈ బాడీలీ ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు రౌడీ షీటర్స్ అందరికీ గత కొన్ని సమయం నుండి రెగ్యులర్ కౌన్సిలింగ్ జరుగుతుంది. దీని కారణం మన జిల్లాలో కూడా శాంతి భద్రత పరిస్థితి సరిగా వచ్చిన అప్పుడు ఇప్పుడు కూడా ఆ పరిస్థితిని మంచిగా చేయడానికి ఆపర్చునిటీ మన చేతుల్లో ఉన్న దీని కారణం సుమారు 585 ఈ ఆఫెండర్స్ని ఐడెంటిఫై చేసి స్టేషన్స్లో ఇంతకుముందు ఆఫెన్సెస్ చేసేవాళ్ళు గుట్కాయి కానీ, గాంజాయి కానీ, ఐడియా రెగ్ కానీ, గ్యాంబ్లింగ్, క్రికెట్, బ్యాటింగ్ ఆర్ బాడీలీ ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ అన్ని మనిషిని ఈరోజు ప్రతి 43 పోలీస్ స్టేషన్స్ నుండి పిలిచి వాళ్ళతో మాట్లాడ జరిగింది. ఈ స్టేషన్స్లో సిఐస్ కానీ, ఎస్హెచ్ఓస్ కూడా రెగ్యులర్గా వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎస్డిపిఓ లెవెల్లో కూడా ప్రతి 2 వీక్స్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్స్కి ఉద్దేశం జిల్లాలో శాంతి భద్రతతో పాటు యంగ్ పర్సన్స్ చాలామంది ఈ చిన్న చిన్న డబ్బు కోసం, ఈజీ మనీ కోసం గుట్కాయి కానీ, గాంజాయి ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అదేవిధంగా కొంతమంది గ్యాంబ్లింగ్ అండ్ క్రికెట్ బ్యాటింగ్లో కూడా అట్రాక్ట్ అవుతుంది. వాళ్ళని కంట్రోల్ చేయడాని కోసం అది, వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళకి బిహేవియర్ని చేంజ్ చేసి ఇప్పుడు మీ అందరికీ అవగాహన ఉన్న పూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది గాంజాయి విషయంలో డ్రైవ్లో మనకి కంట్రోల్ తీసుకురావాలి. ఫస్ట్ ఈ